టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కావలిలో ఆయన మీడియాతో మాట్లాడారు. పాదయాత్రకు వచ్చిన లోకేష్ తనకు అవినీతి అనకుండా అని పేరు పెట్టాడన్నారు. నెట్లోకి వెళ్లి లోకేష్ అని కొడితే ఆంధ్ర పప్పు అని వస్తుందన్నారు. తాను లోకేష్ కు బజ్జీల బుజ్జుకొండా అని నిక్ నేమ్ పెడుతున్నట్లు ప్రకటించారు. ఈ పేరు కూడా నెట్లో కొట్టగానే వచ్చేలా చేస్తానని చెప్పారు. కుప్పంలో చంద్రబాబు కూసాలు కదిలిపోతున్నాయని 30 నుంచి 50 వేల కోట్లు మెజారిటీతో ఓడిపోనున్నట్లు చెప్పారు. కావలి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఎవరు దొరకడం లేదన్నారు. దమ్ముంటే లోకేష్ తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు. 50 వేల కోట్లతో ఓడిస్తానని ఎమ్మెల్యే ఘాటు విమర్శలు చేశారు. ఆంధ్ర పప్పు అనేది చాలా ఫేమస్. ఎందుకంటే ఎన్టీఆర్ మనవడుగా ఒక పప్పు పుట్టాడంటే చాలా ఆనందం కూడా. ఎందుకంటే అదేదో అంటా కదా, పండిత పుత్ర ఆయన ఒక గొప్ప నాయకుడు ఎన్టీఆర్. అటువంటి వెన్నుపోటు పొడిచిన నాయకుని యొక్క కుమారుడు పప్పుగా కాకుండా ఇంకెట్ట పుడతాడు? సో అందుకని నాయన, నువ్వు నిక్ నేమ్స్ పెట్టేటప్పుడు నీ నిక్ నేమ్ ఒకసారి నెట్లో కొట్టుకో. నువ్వు పెట్టిన నిక్ నేమ్ నెట్లో కొట్టు, నా పేరు వస్తుందా ఇంకేదైనా వస్తుందా? నేను కానీ నిక్ నేమ్ కానీ కొడితే నెట్లో నీ ముఖం వస్తుంది. ఇదే నీ ముఖం ఆంధ్ర పప్పు అంటే లోకేష్ గారి ముఖం బొద్దుగా ముద్దుగా ఉండబడి నేను పెట్టబోయే నిక్ నేమ్ నీకు ఏం తెలుసా? నీకు తిండి అంటే బాగా ఇష్టం. నీకు తిండి మీద ఉన్న శ్రద్ధ రాజకీయాలు లేదు కాబట్టి, నీకు తిండి మీద అంత శ్రద్ధ ఉంది కాబట్టి నీకు పెట్టాల్సిన నేము నిక్ నేమ్ కదా, దానికి సంబంధించింటే బాగుంటుందేమో అని. ఏమో అదే బాగుంటుందా చెప్పండి, బాగుంటుందా? అదే బాగుంటుందని మా వాళ్ళంతా చెప్తున్నారు. మీడియా శ్రద్ధ దగ్గర నవ్వుతా ఉన్నారు కాబట్టి అతనికి బజ్జీగా బుజ్జికొండా నేమ్ నిక్ నేమ్. ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా ఇక నుంచి పప్పు అనేది తీసేద్దాం నాయన. బజ్జీగా బుజ్జికొండా, బజ్జీగా బుజ్జికొండా. తెలుగుదేశం అభిమానులు కాదంటారు, అక్కడ వేసుకోమని చెప్పు. ఈసారి కుప్పం ఉదయం ఉంది, నేను చెప్తున్నా నువ్వు కుప్పం వేయి. నువ్వు కుప్పంలో కంపల్సరీ వెయ్యాలి. నిన్ను అక్కడ 30 నుంచి 50 వేల మెజార్టీతో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్ను ఓడిస్తుంది. ఈరోజు కుప్పంలో ఆయన్ని సగం కొడతారు, నిన్ను మంగళగిరిలో. నీకు కూడా దమ్మకాయంటే మగి మంగళగిరి వేయి లేదా ఇంకోటి చెప్తున్న ఛాలెంజ్. ఈరోజు ఎక్కడ ఇక్కడ కావలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాండిడేట్ అనే వాడు మీకు దొరకటం లేదు. ఓకే, ఈరోజు అయితే నీ ప్రతాపం చూపిస్తున్నావు కదా, నా మీద చూపించు ప్రతాపం. నువ్వు వచ్చి నీకు దమ్మకాయ ఉంటే ఈరోజు నీ పక్కన దిగిన 15 మంది కావచ్చు, ఇంకా 100 మంది కావచ్చు, లేదా మొత్తం నియోజకవర్గం తీసుకో. నువ్వు వచ్చి కావలిలో నామినేషన్ వేసి నా మీద గెలిచి నీ ప్రతాపాన్ని చూపించి మొగాడు అయితే కదా ఛాలెంజ్. నా ప్రతాపం ఏందో నేను చూపిస్తా, నీ ప్రతాపం ఏందో నువ్వు ఛాలెంజ్ చూపించుకో ఛాలెంజ్. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు చారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి